జగన్మోహన్ రెడ్డి గారు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రకృతి సంపద అయిన ఇసుకను కాపాడే ప్రయత్నంలో భాగంగా మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి ఎందుకంటే ఇసుక దోపిడీదారులు ఇసుక భూబకాసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఒక సరికొత్త ఇసుక పాలసీని మీదకు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికే అక్రమ ఇసుక తరలింపు నిషేధానికి సంబంధించి కఠిన చర్యలు అవలంబిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇసుక కొంత ఈ వర్షాలకు ఇబ్బందులు ఏర్పడడంతో ఏపీలో భవన నిర్మాణం అనేది ఆగిపోయింది నిర్మాణ రంగం కుదేలైంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే టీడీపీ నేతల ఇసుక దోపిడీకి చెక్ పెట్టడానికే తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది వైసీపీ ప్రభుత్వం అయితే తాజాగా జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు ఏపీ క్యాబినెట్ ఇసుక పాలసీని ఆమోదించడం కూడా జరిగింది అది ఏంటి అంటే ఈ ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏదైతే ఉందో క్యాబినెట్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే అన్ని ఇసుక రీచ్లను ఇప్పుడు ఒకే సంస్థకు అప్పగించాలి అనేది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే అన్ని రీచ్లు ఒకే ఒకే సంస్థకు అప్పగించడం అది కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు ముందుకు రాకపోవడంతో పేరు పొందిన కొన్ని సంస్థలకు ఇసుక రీచ్లను అప్పగించాలి అని చెప్పి నిర్ణయించారు ఒక రకంగా చెప్పాలంటే ఓపెన్ టెండర్ ఓపెన్ టెండర్ ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు అంటే ఇసుక తవ్వకాలు సరఫరాను ఒకే సంస్థకు అప్పగించాలి అనేది కేబినెట్ తీసుకుందండి అంటే వరదలు భారీ వర్షాలతో సంభవించిన నష్టంపై కూడా రూపొందించిన అంచనాలను కేబినెట్లో చర్చించడం సుమారు పది వేల కోట్ల నష్టం వాటిల్లింది అనేది ప్రభుత్వం వేసిన అంచనా కేంద్ర అధికార బృందం కూడా రాష్ట్రంలో పర్యటించబోతోంది మొత్తానికి ఇప్పుడు ఇసుక రీచ్లన్నీ కూడా ఒకే సంస్థకు అప్పగించబోతున్నారు ఒక పేరు పొందిన సంస్థగా ఆ సంస్థ ఏంటి అనేది ఆ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది కేబినెట్ అయితే దానికి సంబంధించి తీర్మానాన్ని ఆమోదించేసింది దీంతో ఇసుక అక్రమాలకైతే పూర్తిగా చెక్ పడే అవకాశం ఉంది అనేది భవన నిర్మాణ రంగం ఇప్పటికే కుదేలైపోయింది అనే ప్రచారం జరుగుతుంది ఇక ఎటువంటి ఇబ్బందులు ఉండవు అందరికీ కూడా ఇసుక అందుతుంది ఎటువంటి అక్రమ ఇసుక రవాణా అయితే ఇక మీదట జరగదు ఈ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకునే ఇసుక పాలసీ వల్ల అనేది ప్రభుత్వం చెప్తున్నమాట చూద్దాం జరుగుతుందో వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి